जय श्री राम अंदर की नमस्कार नमामि धन्वंतर आदिदेव सुरासुरैर वंदित पाद पद्मं लोके जरा रुभय मृत्युनाशं धातारमीशं विविधौषधीनां मुंदुगा मा तल्लिदंड्रुलकु गुरुलकु पेद्दलकु पादालु पट्टि प्रार्थिस्तुन्नानु नेनु प्रदीप वानपल्लि विशाखपट्नं नुंडि ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి విషయాలను ఇంట్లో చేసుకునేటువంటి పురాతన ఆయుర్వేద గృహ ఔషధాలను కూడా తెలియజేస్తూ వస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక సమస్యకి పరిష్కారాన్ని చెప్పబోతున్నాను. నూటిలో ఒక ఇద్దరు మాత్రం ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అదే పేనుకొరుకుడు అనేటువంటి సమస్య. ఇది చూసి చూడగానే ఎలా బయటపడుతుంది అంటే, ఎప్పుడైనా తల దువ్వుకునేటప్పుడు ఒక అర్ధ రూపాయి బిళ్ళంతా లేదా రూపాయి బిళ్ళంతా ప్రదేశంలో నున్నగా మారిపోయి జుట్టంతా అక్కడ ఊడిపోతుంది. విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. దీని వలన ఏమైనా బట్టతలొస్తుందేమో అని బాధపడిపోతూ ఉంటారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అసలు ఇంకా దీని గురించి పూర్తి వివరాలు ఏమిటి అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీన్ని సంస్కృతంలో ఇంద్రలుప్తము అనేటువంటి పేరుతో పిలుస్తారు. తిరిగి మళ్లీ ఇక్కడ జుట్టు ఉలిచేటువంటి అవకాశం ఉందా? ఇంట్లో ఏ ఔషధాలతో, అంటే ఇంట్లో దొరికే వస్తువులతో లేదా పెరట్లో లేదా బజార్లో దొరికే వస్తువులతో ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అని పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, అసలు ఎందుకు ఇది వస్తుంది అంటే అధిక ఒత్తిడి వలన. మరొక రహస్యం ఏమిటి అంటే, ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వలన కూడా వస్తుంది. అంటే ఏంటి అంటే, మన శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మనకి రక్షణగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అటువంటి వ్యాధి నిరోధక శక్తి గనక తిరిగి మనపైనే దాడి చేస్తే అప్పుడు ఇటువంటి సమస్య అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యకి పరిష్కారం ఏమిటి, ఇంట్లో ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కానీ పేనుకొరుకుడుపై గానీ జుట్టు మొలిపించేటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు వరుసగా చెప్తాను, ఇందులోనే వస్తాయి చూసుకోండి, అవసరమైతే రాసుకోండి. ముందుగా ఒక ఇనప బాండి పెట్టి పొయ్యి వెలిగించిన తర్వాత, ఇదేమిటో తెలుసా, రోజ్ ఆయిల్ అంటారు దీన్ని. రోజ్ ఆయిల్ అనేది మీకు మార్కెట్ లో దొరుకుతుంది, లేదంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను వీడియో చేశాను. మీరు ప్రదీప్ వానపల్లి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. వీలైతే నేను డిస్క్రిప్షన్ లో ఈ రోజ్ ఆయిల్ ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా వీడియో పెడతాను. మరి ముందుగా దీని కొలత కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 50 గ్రాముల ఈ రోజ్ ఆయిల్ తీసుకుని వచ్చి బాండి పెట్టి అందులో వేసేయండి. పొయ్యి వెలిగించే చూశారు కదా ఉండగానే, మరి 50 గ్రాముల ఈ ఏదైతే ఉందో దానిని నేను చక్కగా పొయ్యి పెట్టి అందులో వేసేసాను. దీంతో పాటు 50 గ్రాములు రాసుకున్నారు కదా రోజ్ ఆయిల్ ఇది. దీంతో పాటు ఇదేమిటో తెలుసా, దీన్నే అంటారు తేనెమైనము అని. ఇది 20 గ్రాముల తేనెమైనాన్ని ఏదైతే ఈ రోజ్ ఆయిల్ ఉందో గులాబీ నూనె వేడెక్కిన తర్వాత అందులో వేసేద్దాం. వేసేసి దాన్ని ఏం చేయాలి అంటే, కేవలం ఈ పొయ్యితో కూడా మనకి పెద్దగా పని ఉండదు ఇది చేసుకోవడానికి. బట్టతలపై దీనిని అప్లై చేసుకున్న జుట్టు వస్తుంది. అలాగే పేనుకొరుకుడు కారణంగా జుట్టు ఊడిపోయిన వారికి కూడా తిరిగి జుట్టు మొలిపించేటువంటి అద్భుత శక్తి కలది ఈ దివ్య ఔషధం. అయితే దీనికోసం అంతే, ఈ మెల్లమెల్లగా ఈ తేనెమైనది కరిగిపోతుంది, మీరు చూస్తూ ఉండండి. తేనెమైన ఇదిగోండి కరిగిపోయింది కదా, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం, దీన్ని బాండిని దించేద్దాం. ఇందులో ఏదైతే ఇప్పుడు మనం చేసుకున్నామో చూపించాను కదా, చక్కగా 50 గ్రాముల గులాబీ తైలాన్ని పొయ్యి మీద పెట్టి అందులో 20 గ్రాములు తేనెమైనం వేశాను. అది కరిగిపోగానే తేనెమైనాన్ని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో చాలా జాగ్రత్తగా రాసుకోండి, కొలతల ప్రకారం మాత్రమే చేసుకోండి, లేదా నిపుణులు ఎవరైనా ఉంటే అడిగి వారితో చేయించుకోండి. చూడండి, దీంట్లో ఖచ్చితంగా 1 గ్రాము, ఇదేమిటో చూశారు కదా, హారతి కర్పూరము. దీంట్లో హారతి కర్పూరం తీసుకుని వచ్చి దాన్ని ఇలా ఖచ్చితంగా మీరు 1 గ్రాము తూసి వేసుకుంటే ఉత్తమము. చూశారు కదా, 1 గ్రాము ఇదంతా కాదండోయ్, కేవలం 1 గ్రాము మాత్రమే హారతి కర్పూరాన్ని ఇందులో వేశాను. వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలుపుకుందాం. దీని తర్వాత దీంతో పాటు మన ఇంట్లో ఉండేది, దొరికేది, సౌందర్య లేపనంగా పనిచేసేది అయినటువంటి, చూడండి ఇదేమిటిది, పసుపు. నాణ్యమైనటువంటి పసుపు కొమ్ములతో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పసుపు ఎంత వేస్తారు అంటే 4 గ్రాములు, కేవలం 4 గ్రాములు మాత్రమే వెయ్యండి. ఇది 1 స్పూన్ 2 గ్రాములు ఉంటుంది.
నాలుగు గ్రాముల పసుపుని కూడా వేసాము. దీని తర్వాత మనం ఇందులో వేయ ఇది ఎప్పుడైనా సరే బట్టతల గాని లేదంటే జుట్టు ఊడిపోవడం గాని ఎక్కడ మీకు జుట్టు ఊడితే అక్కడ ఈ లేపనాన్ని గనక పోసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం అవుతుంది. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే గులాబీ రేకుల చూర్ణము అంటే ఇప్పుడు గులాబీ రేకుల చూర్ణము ఇది బజార్లో దొరుకుతూ ఉంది. ఒకవేళ గనక మీకు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే గులాబీ రేకులు తీసుకుని వచ్చి ఎండించి దంచి పొడి చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎంత వేసుకోవాలి అంటే చూడండి, 4 గ్రాముల గులాబీ రేకుల చూర్ణము. అబ్బా మంచి సువాసన వెదజల్లుతూ ఉంది గులాబీ రేకుల చూర్ణము. మరి 4 గ్రాముల గులాబీ రేకుల చూర్ణాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత ఇవన్నీ మీరు అనుకోవచ్చు ఇవి మాకు దొరుకుతాయా అని. ప్రతి ఒక్కటి దొరికేవే తప్ప దొరకనివి కాదు. కాకపోతే కొంచెం శ్రమ పడైనా సరే ఒక్కసారి తెచ్చి చేసి పెట్టేసుకుంటే అద్భుతమైన, ఇది సర్వసాధారణంగా చాలా కష్టంతో కూడిన పని అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రహస్యం నేను చెప్తున్నాను, ఇది ఒక లేహ్యంలాగా ముద్దలాగా తయారవుతుంది. ఇంతవరకు కూడా ఎవరూ దీన్ని తయారు చేసి చూపించలేదు. దీన్ని మీకు అన్ని వస్తువుల్ని సేకరించి తయారు చేసి మరీ చూపిస్తూ ఉన్నాను. దయచేసి మీరు చేసుకుని మంచి ప్రయోజనం పొందడం మాత్రమే మీరు చేయగలిగే పని. దీంతోపాటు ఇప్పుడు మనం ఇందులో వేయవలసింది ఏమిటో తెలుసా, గులాబీ పూల చూర్ణం కూడా వేసేసాం కదా, దీంతోపాటు చూడండి ఇప్పుడే నేను ఇక్కడ దంచి పెట్టాను. ఇదేమిటో తెలుసా చూడండి, ఇది తొమ్మ జిగురు చూర్ణము. తొమ్మ జిగురు చూడడానికి మీకు స్ఫటికల్లాగా ఉంటుందన్నమాట. ఈ స్ఫటికల్ లాంటి తొమ్మ జిగురుని మీరు ఏం చేస్తారంటే తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఒక్క స్పూను నెయ్యి వేసి, ఒక బాండి పెట్టి ఒక స్పూను నెయ్యి వేసిన తర్వాత కొంచెం పొయ్యి వెలిగించిన తర్వాత అందులో గనక దంచేసినటువంటి తొమ్మ జిగురుని వేసేస్తే ఒక మీకు చక్కగా పొడిలాగా తయారు చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది. దాన్ని దంచాను, ఇది పొడి అనమాట. ఇదే తొమ్మ జిగురు పొడి, ఇది తొమ్మ జిగురు చూర్ణము. ఇది ఎంత కలుపుకోవాలి ఇందులో అంటే ఇది ఒక రాసుకోండి కొలత, అందరూ చక్కగా ఎవరైతే ప్రయోజనం పొందాలి, 8 గ్రాములు తొమ్మ జిగురు చూర్ణము. 8 గ్రాములు తొమ్మ జిగురు చూర్ణం కూడా కలిపాను కదా, ఆహా అద్భుతమైనటువంటి ఔషధం మనకి సిద్ధమవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ దీనిని ఇంట్లో తయారు చేసుకోవాలని ఏమాత్రం రహస్యం లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. దీనితో తొమ్మ జిగురు తర్వాత మనం ఏం వేయాలి, 8 గ్రాములు తొమ్మ జిగురు కూడా వేసేసాం కదా, తొమ్మ జిగురు చూర్ణాన్ని వేసాం. దీనితో పాటు మరొక ఔషధం అవసరం అవుతుంది, అదేమిటంటే దానిమ్మ పూల చూర్ణము. అయితే దానిమ్మ పూల చూర్ణం మీకు దొరికితే అంటే దానిమ్మ పువ్వులు ఉంటాయి కదా, వాటిని తీసుకుని వచ్చి ఎండించి దంచి పొడి చేసుకోవచ్చు. ఒకవేళ అది దొరకని పక్షంలో ఏం చేస్తారు అంటే చూడండి, దానిమ్మ తొక్క చూర్ణము, ఇది కూడా మీకు మార్కెట్లో బజార్లో దొరుకుతుంది. ఈ దానిమ్మ తొక్క చూర్ణము ఎంత వేసుకోవాలి ఇందులో అంటే దానిమ్మ తొక్క చూర్ణము, ఈ దానిమ్మ తొక్కల చూర్ణం మనం ఎంత వేసుకోవాలి అంటే కరెక్ట్గా ఇది కూడా నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా చూడండి, 8 గ్రాములు వేసుకోవలసి ఉంటుంది. కేవలం 8 గ్రాములు మాత్రమే దానిమ్మ తొక్క చూర్ణము. చూడండి 4 గ్రాములు ఉంటుంది, అది 4 గ్రాములు 8 గ్రాములు చూసారా. దీనితో పాటు ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదా, కానీ దొరకనివి కాదండో, అన్నీ దొరికేవి. పదే పదే నేను ఎందుకు చెప్తున్నాను అంటే చక్కగా అర్థం చేసుకుని వాడి మంచి ప్రయోజనం పొందాలనేదే నా తాపత్రయం. ఇంకా మరీ ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకుని భయపడకండి, అయిపోయాయి. ఇంకా చివరిగా మనం వేయవలసినటువంటి మరొక వస్తువు ఉంది, ఇది ప్రతి ఒక్కరి దగ్గర లేకపోయినా సరే తెచ్చుకొని చేసుకోవచ్చు చెప్తాను. అది ఏమిటి అంటే కాగితములు కాల్చినటువంటి బూడిద. ఇది కూడా మనకు 8 గ్రాములు అవసరం అవుతుంది. నేను కాగితాలు కాల్చిన బూడిద తయారు చేసిన అది కూడా తీసుకొచ్చి ఇందులో కలుపుతాను. ఇదిగోండి కాగితములు కాల్చాను నేను, కాగితములు కాల్చిన భస్మము కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కూడా ఒక 8 గ్రాములు నేను చెప్పిన కొలత ప్రకారమే మీరు వేసుకోవాలి. అయితే ఇవన్నీ బాగా కలుపుతూ ఉండాలి, కలిసిపోవాలి కదా. ఈ పక్క నుంచి కూడా మీకు లేహ్యంగా ముద్దగా తయారవడం గమనిస్తూ ఉన్నారా చూడండి, ఈ పక్క నుంచి ఒక లేహ్యంలా తయారవుతుంది కదా గట్టిగా, అలా మనకి ఒక బాంబులాగా తయారవుతుంది ఇది. ఇది దివ్య ఔషధము. దీనికి చేసుకోవడానికి అన్నీ కూడా ఏ విధంగా చేర్చుకోవాలో, మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని అనుమానం వస్తుంది, 4-5 చోట్ల కొట్లల్లో తిరగండి, ఆయుర్వేద మూలికలు ఔషధాలు అమ్మే దుకాణాలకు వెళ్ళండి, వెళ్ళి అడిగి తెచ్చుకొని మహా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు ఎక్కడెక్కడైతే మీకు రాలిపోయిందో అక్కడ తిరిగి మళ్ళీ తెప్పించే శక్తి ఉంది. అయితే ఇందులో నేను వేయదగ్గ మరొక అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చూడండి. ఇదేమిటి అంటే
దీన్ని అంటారు చూడండి తెల్లగా పౌడర్ లా ఉంది కదా ఇది ఏది పడితే అది కాదండి దీని పేరు ఏంటి అంటే తగర భస్మము ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది అయితే ఈ తగర భస్మము మాత్రం మీరు ఖచ్చితంగా ఇది అడిగి మరీ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇలా చాలా లేపనము వలే సున్నము వలే ఉంటుంది ఇది ఎంత వేయాలి తగర భస్మము ఒక 10 గ్రాములని వేసుకోండి ఇది కొంచెం బరువుగా ఉంటుంది 10 గ్రాములు తగర భస్మము ఇందులో వేసుకోండి అంతే మన ఈ లేపనము సిద్ధము అయినది చూడండి దీనిని ఎంత అద్భుతమైన లేపనం అంటే ఇంతవరకు మీరు ఇటువంటిది చూసి ఉండకపోవచ్చు బహుశా ఇది చల్లారిన తర్వాత చూడండి అలా గడ్డగట్టేస్తుంది ముద్దలా అయిపోతుంది పేనుకొరుకుడు అనేటువంటి ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ లేపనాన్ని తయారు చేసుకొని వాడి మంచి ప్రయోజనం పొందగలరు ఇది చల్లారిన తర్వాత దీన్ని ఎలా వాడాలి ఏంటి అన్న విషయాన్ని కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఒక్క 5 నిమిషాలు ఆగగానే చూడండి గట్టిగా గడ్డ కట్టేసింది చూశారు కదా ఇది ఒక ఇనప మూకుల్లో నేను చేశాను దీన్ని శుభ్రంగా ఏం చేస్తారు అంటే ఇదిగో నా వేలు పెట్టి కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లేపనాన్ని చేసుకొని ఎక్కడెక్కడైతే ఉదాహరణ మీకు అర్థం కావాలని చెప్తాను చూడండి ఇక్కడ గనక జుట్టు లేదు అనుకోండి ఇక్కడ పేనుకొరుకుడుతో గుండ్రంగా అయిపోయింది అనుకోండి ఈ మాత్రం లేపనాన్ని తీసి కేవలం దాన్ని ఇలా రాయండి అంతే అది కవర్ అయ్యేలాగా రాయండి అయితే ఇక్కడ గమనిక ఏంటంటే ముందుగా మీరు రాసి చూసుకోండి దాని వలన కొంతమందికి అలర్జీస్ ఉంటాయి అంటే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి తద్వారా అది గనక పని చేయొచ్చు అంటే అది మరొక చర్యకి దారి తీయకుండా ముందు మీరు టెస్ట్ చేసుకోండి మీ చర్మంపైన లేదా మీకు బట్టతల వస్తూ ఉండనగా జుట్టు పల్చబడిపోతూ ఉండగా కూడా మీరు నున్నగా గుండు చేయించుకున్న తర్వాత ఈ లేపనాన్ని రాసుకున్నా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరి ఋషులు గురువులు తెలియజేసిన అద్భుత ఆయుర్వేద ఔషధాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని చూడండి ఇంకా గడ్డగట్టేస్తుంది ఇంకా ముద్దగా కూడా వస్తుంది ఇది ఇదిగో ఈ విధంగా వస్తుంది దీనిని గనక ఇంట్లో చేసుకొని మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి విలువైన వీడియోల కోసం మీరు యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది అందులో లైక్ చేసి షేర్ చేసి అందరికి తెలియజేయండి అంతేకాకుండా దీనిని రాసుకున్న తర్వాత స్నానం కూడా చేసేయొచ్చు ఏం పర్వాలేదు గంట 2 గంటలు ఆరిన తర్వాత చేసుకోవచ్చు లేదా రాత్రి పడుకునే ముందు రాసుకోవచ్చు ఏ విధంగా అయినా చర్మానికి పట్టాలి అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఫంగస్లన్నీ పోయి చక్కగా జుట్టు తిరిగి మొలవడానికి కూడా మీరు గమనిస్తారు మరి ఇంకా నన్ను ఫేస్బుక్ లో కూడా మీరు డాక్టర్ ప్రదీప్ వానపల్లిని ఉంటాను ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లిని ఉంది ధన్యవాదాలు